పదకొండవ తారీఖున జరగబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నుంచి నేను అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. గతంలో నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి కోఆర్డినేటర్గా మరి 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి టికెట్ నాకు ఇచ్చాను, నువ్వు పోటీ చేయి, నువ్వు అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నా టికెట్ మార్చి వేరే ఆయనకి కట్టబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలని ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాను. మోసపూరితంగా మరి వడ్డించిన విస్తరిని మరి వేరే వారికి ఇచ్చే విధంగా కార్యక్రమం చేసినటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ యొక్క విధి విధానాలని ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ డాక్టర్ బాబ్జీ గారు మోసపూరితంగా పార్టీలోకి రాను, పార్టీని విమర్శించి నాకు ఏ పదవి వద్దు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఒట్టి దారిన వెళ్ళి కాళ్ళు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుని మరి టికెట్ సంపాదించుకుని ఈరోజు ప్రజల్లో తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏం మొహం పెట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారో ఒకసారి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి మీ పార్టీలో ఉండే టికెట్ తెచ్చుకుంటే ఆయన మోసం చేశారు, నన్ను దగా చేశారని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేశారు మీరు. మరి అది ఒక న్యాయం, నీకు ఒక న్యాయం, మా పార్టీలోనో లేకుండా మరి బయట పార్టీలోంచి వచ్చి మా మీద ఎక్కి మా టికెట్ మీరు కాజేయటం అనేది ఎంతవరకు సమంజసం ప్రజలకు చెప్పాలి. అంతేగాని ఏదో కళ్ళబల్లి కౌరు చెప్తే ఈ కాకమ్మ కథలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, నేను గడప గడపగా తిరిగినప్పుడు ప్రజలందరికీ చాలా హామీలు ఇచ్చాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి నేను ఓటర్ని 2 సార్లు మీరు నేను ప్రత్యక్షంగా కలవడం జరిగింది. వారి యొక్క సమస్యలన్నీ క్రోడీకరించి వాటిలన్నీ తీరుస్తానని చెప్పి ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నా పోటీ అనివార్యం, తప్పనిసరి అయ్యే పరిస్థితుల్లో మరి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి నేను పాలకొల్లు నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయమని చెప్పి ఆదేశించడం నేను ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు జనసేన పార్టీకి ప్రజల దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. ఏ మచ్చాలైనటువంటి పార్టీ జనసేన పార్టీ, అలాంటి పార్టీకి ప్రజలందరూ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారో ఈ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జనసేన పార్టీకి మరి నల్లి రాజేష్ గారు మరి మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి అలాంటి మద్దతుతో ఈరోజు నా గెలుపు ఖచ్చితంగా 100కి 200 పాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో నేను నెగ్గుతాను, నా విజయం సత్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇంత అద్భుతంగా ర్యాలీ తీసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మళ్ళీ రాజేష్ గారికి వారి మిత్రబృందానికి అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది సెలవు.